ఉమ్మడి అనంతపురం జిల్లాలో రేపు జగన్ పర్యటించబోతున్నారు. జగన్ పర్యటనను విజయవంతం చేసేందుకు అనంతపురం అధికారులు నానా పాటలు పడుతున్నారు. జన సమీకరణ కోసం అన్ని శాఖల సిబ్బందికి టార్గెట్లు పెట్టారు. ఈ నెల 14న ఏపీ సీఎం జగన్ సత్యసాయి జిల్లా కొత్తపేటలో పర్యటించనున్నారు. ఈ సమావేశానికి పెద్ద ఎత్తున డ్వాక్రా మహిళలను తరలించేలా అధికార యంత్రాంగం తలమునకలైంది. డిఆర్డీఏ అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో ఆ శాఖ అధికారులు ఆర్పీలు ఏపీఎంలు సీసీలకు టార్గెట్లు పెడుతున్నారు. ఒక్కో సీసీ 2500 మంది మహిళలను తరలించాల్సిందేనని గట్టిగానే ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. సభకు జనాన్ని తీసుకురావాలని వాలంటీర్లకు సచివాలయ సిబ్బంది పంపిన వాట్సాప్ మెసేజ్ గ్రూప్ లో హల్చల్ చేస్తోంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా జన సమీకరణకు సంబంధించి యంత్రాంగంపై ఒత్తిడి తీసుకొస్తూనే పార్టీ పరంగా కూడా శ్రేణులను ఆ పనిలో నిమగ్నం చేశారు. మీరు ఏం చేసుకుంటారో నాకు తెలియదు, ఇచ్చిన టార్గెట్ రీచ్ కావాల్సిందే, సీఎం మీటింగ్ లో జనం కనిపించాలి అంతే అంటూ ఓ ప్రజాప్రతినిధి సోదరుడు సిబ్బందికి హుకుం జారీ చేశాడు. చెన్నై కొత్తపల్లిలోని ఎంపీడీఓ కార్యాలయంలో యానిమేటర్లు సీసీలు ఫీల్డ్ అసిస్టెంట్లు మేట్లతో ఈ నెల 10న ప్రత్యేకంగా సమావేశం పెట్టి టార్గెట్లు విధించారు. సమావేశానికి కొందరు హాజరు కాకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. వారి వివరాలను తీసుకుని ఉద్యోగం నుండి తొలగించాలి అంటూ అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారని సమాచారం. టార్గెట్ విషయంలో రాజీ లేదని, అందుకోకపోతే వేటు పడుతుంది అంటూ హెచ్చరికలు జారీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేపట్టారు. జన సమీకరణ కోసం అన్ని రకాల అస్త్రాలను ప్రయోగించారు. అందులో భాగంగా గ్రామ సచివాలయ విజిట్ పేరుతో నియోజకవర్గంలోని పలు మండలాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. సచివాలయ విజిట్ సందర్భంగా ప్రజా సమస్యల గురించి ఎక్కడా చర్చించకుండా కేవలం జన సమీకరణపైనే ఫోకస్ పెట్టారు. మొత్తం రాప్తాడు నియోజకవర్గంలో 50,000 మందికి పైగా జనాన్ని తరలించేలా పనిచేయాలని హుకుం జారీ చేసినట్టు సమాచారం. ఉమ్మడి అనంతపురం